హలో సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు బ్లాగర్ మీడియా. మీరు మీ బిజినెస్ ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఒక కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఎన్నో ప్రశ్నలు సందేహాలు మీ మైండ్ లో ఉంటుంది. వాట్ అన్నింటినీ క్లియర్ చేసే ప్రోగ్రామే డిజిటల్ మార్కెటింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుగు బ్లాగర్ విజయ్ విత్ డిజిటల్ ప్రాక్టీషనర్. తెలుగులో మొట్టమొదటిసారిగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలు సందేహాలకి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది బ్లాగర్ విజయ్. మీకున్నటువంటి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ సందేహాలు కానీ ఏమైనా సరే కామెంట్ చేయండి, వాటిని మా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ 2 ఎపిసోడ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీక్ బాగా బిజీగా ఉండడం వల్ల ఎపిసోడ్ 3 పబ్లిష్ చేయలేకపోయాము. మరి ఎందుకు కావాల్సింది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ టు బ్లాగ్ మీరు ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ని ఎనేబుల్ చేసుకుంటే ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అప్డేట్స్ బ్లాగింగ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరి ఈ థర్డ్ ఎపిసోడ్ లో మనకున్నటువంటి డౌట్స్ అలాగే క్వశ్చన్స్ ని అడగడం కోసం వాటికి సమాధానాలు ఇవ్వడం కోసం రాఘవేంద్ర గారు ఇన్వైట్ చేద్దాం. రాఘవేంద్ర గారు వెల్కమ్ టు ది షో. హై విజయ్ గారు, థ్యాంక్ యూ మళ్ళా మనం ఇన్వైట్ చేసినందుకు. సో ఐ మీన్ మీరు చెప్పినట్టు సారీ ఫర్ ద లాస్ట్ వీక్ మనం పోస్ట్ చేయని దానికి. సో ఈ ఇప్పటి నుంచి వీల్ ప్లాన్ ఫర్ ఎక్కడ ఏ వీక్ స్కిప్ కాకుండా వీల్ ప్లాన్. స్టార్ట్ చేసేద్దాం క్యూఅండి. సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి మెయిన్ గోల్ ఏంటంటే సో చిన్న చిన్న బిజినెస్లకి అలాగే ఆఫ్లైన్ బిజినెస్లకి లోకల్ బిజినెస్లకి హెల్ప్ చేయడం అనేది సో డిజిటల్ మార్కెటింగ్ మెయిన్ కీ కాన్సెప్ట్. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ అనేది చిన్న చిన్న బిజినెస్లకి అలాగే లోకల్లో ఉన్నటువంటి బిజినెస్లకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ప్రతి డిజిటల్ ప్రతి బిజినెస్ కూడా త్వరగా గ్రో అవ్వాలని అనుకుంటారు బిజినెస్ ఓనర్స్. సో కానీ చాలా మందికి ఏంటి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది వాళ్ళ బిజినెస్లకి ఎలా హెల్ప్ అవుతుంది, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకుని వాళ్ళ బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోవాలి అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. సో ఏదైనా ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినా లేకపోతే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ కోసం అప్రోచ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్స్, సో ఫస్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే సో మా బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ ఎలా హెల్ప్ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలాంటి బిజినెస్ కైనా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మొత్తం క్లియర్, అది స్మాల్ అయినా మీడియం అయినా లార్జ్ స్కేల్ బిజినెసెస్ అయినా ఏ బిజినెస్ అయినా డిజిటల్ మార్కెటింగ్ కన్ఫర్మ్. మార్కెటింగ్ బిజినెస్ కి అనేది మార్కెటింగ్ కన్ఫర్మ్ ఉంటుంది, అది ఆన్లైన్ ఆఫ్లైన్ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ ఓనర్స్. బట్ ఆన్లైన్ మార్కెటింగ్ ఇప్పుడు ఉన్నదా అంటే కన్ఫర్మ్ గా ఉండాలి. సో ఇప్పుడు చిన్న ఆమె స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఓనర్స్ కి మనం మాట్లాడితే ఇప్పుడు సపోజ్ మనకు ఒక స్టే మనం చిన్న స్మాల్ బిజినెస్ లోకల్ బిజినెస్ అంటే మన ఏరియా ఒక సిటీలో కానీ ఒక టౌన్ లో కానీ ఉన్న వాళ్ళకున్న బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవడం. సో దీనిలో ఐ మీన్ ఒక ఏరియా తీసుకుంటే సపోజ్ నేను గుంటూరు తీసుకుంటా. సో గుంటూరు అనే సిటీలో ఆ సిటీ 10 కిలోమీటర్స్ ఉన్న ఏరియాలో వాళ్ళు బిజినెస్ రన్ చేయాలి, అది ఏ బిజినెస్ అయినా సరే. సో వాటికి అప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనకు ఈ రెండు ఒకటి ఎస్సీఓ ఒకటి కానీ సోషల్ మీడియా కానీ ఎస్సీఓ కంటే యాడ్వర్ట్స్ కూడా చేయొచ్చు, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ. బట్ ఏమంటే మన సిటీలో వాళ్ళు ఎంతమంది ఆ సర్వీస్ సెర్చ్ చేస్తున్నారని తెలుసుకుంటే వాల్యూమ్ మంచిగా ఉంటే ఎస్సీఓ ఆర్ యాడ్వర్ట్స్కి వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. మోస్ట్ ఆఫ్ బట్ 70% ఆఫ్ కేసెస్ లో ఏమవుతుందంటే మనకు లోకల్ గా సెర్చ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అది మనము చూసుకొని అది ఉన్న అది ఒకవేళ లోకల్ సెర్చ్ చేసే వాళ్ళు తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ సెర్చ్ చేయడం తెలుసుకోకపోతే మనం ఏంటంటే సోషల్ మీడియా ఒకటే మనకు మెయిన్ ప్లాట్ఫామ్. సోషల్ మీడియా ఇది ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కానీ ఏదైనా సరే, యూట్యూబ్ చూసుకుంటే ఎక్కడైనా సరే ఎనీ ప్లాట్ఫామ్ వీ కెన్ గో ఫర్ ఎనీ ఏరియా, మనకు మొత్తం రీచబిలిటీ ఉంటుంది. బట్ మనకు సపరేట్ కాన్సన్ట్రేషన్ తీసుకో ఐ మీన్ టార్గెట్ గా తీసుకొని ఒకవేళ యాడ్స్ రన్ చేయాలనుకున్నా మంచిగా హెల్ప్ అవుతుంది సోషల్ మీడియాలో. మన ఓవరాల్ గా రన్ చేసుకుని మనం కాస్ట్ ఎక్కువ పట్టచ్చు, బట్ గుంటూరు అనే దాంట్లో మనం టార్గెట్ ఆడియన్స్ అనేది పెట్టాం కదా. ఇప్పుడు హోమ్ అప్లయన్స్ అనుకోండి, హోమ్ అప్లయన్స్ మామూలుగా అదర్ హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీస్ లో టార్గెట్ బేసిస్ లో పోతారు, ఇక్కడ అలా అవసరం లేదు. హోమ్ అప్లయన్స్ ఒక మంచి వీడియో తీసుకొని వాటికి ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ లో ఏమేమి ప్రికాషన్స్ చూసుకొని వాటిని ఒక వీడియో తీసుకొని ఒక 500 రూపీస్ ఒక యాడ్ రన్ చేసుకుంటే మనకి ఎక్కువ రీచబిలిటీ వస్తుంది, ఎంక్వైరీస్ వస్తాయి, దట్ ఇస్ కాల్డ్ లీడ్స్. ఫోన్ నంబర్స్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ వస్తాయి మనకి. ఇంకోటి ఏమంటే తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉండాలి.
ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ యాడ్స్ వాటితో పోలిస్తే ఎగ్జాక్ట్లీ కాస్ట్ తగ్గుడు తగ్గుతుంది. సో ఇలా చిన్న బిజినెస్ ఓనర్స్ ఫేస్బుక్ బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఇన్స్టాగ్రామ్ ఏం చెప్పాలో, బట్ ఫేస్బుక్ అయితే కరెంట్ పర్సన్ గా బాగా హెల్ప్ అవుతుంది చిన్న బిజినెస్ ఓనర్స్ కి. వాళ్ళకి ఏ సర్వీసెస్ అండి, చిన్న ఏ సర్వీస్ ప్రోడక్ట్ బిటుబి అని బిటుసి అని ఏ సరే, చిన్న బిజినెస్ ఓనర్కి ఫేస్బుక్ మార్కెటింగ్ బాగా హెల్ప్ అవుతుంది. సోషల్ మీడియాలో వాళ్ళు ఫేస్బుక్ క్రియేట్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఇంకోటి తక్కువ టైంలో ఎక్కువ రీచబిలిటీ, మనకి జనాలకి రీచబిలిటీ, అమౌంట్ తక్కువ ఉంటుంది. మీ బిజినెస్ లోకల్లో ఉన్నా కానీ లేకపోతే చిన్న బిజినెస్ ఓనర్స్ అన్ని కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కంపల్సరీగా మీరు మీ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే అనేక రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ మీరు ట్రై చేయకపోయినా కూడా ఒకటి రెండు మాడ్యూల్స్ ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారు చెప్పినట్టు సోషల్ మీడియా తీసుకోవచ్చు. సో సోషల్ మీడియా ద్వారా మీరు మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువ మనీ అండ్ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ వర్క్స్ మీరు చేసుకుంటూనే రెగ్యులర్ గా మీరు ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నారో వాటిలో ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి, ఎలాంటి పోస్టులు ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయి, ఇలాంటివి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సో మీకు ఒక ఐడియా వస్తుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపేర్ చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి చాలా తక్కువ రిసోర్స్ మీ దగ్గర ఉన్న వాటితో మీరు బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో దానికి అయ్యేటువంటి అమౌంట్ కూడా సో చాలా తక్కువగానే ఉంటుంది. బడ్జెట్ అనేది కూడా తక్కువ బడ్జెట్ లో మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేయొచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి బిజినెస్ కి చిన్నది కావచ్చు, రాఘవేంద్ర గారు చెప్పినట్టు చిన్నది కావచ్చు లేకపోతే పెద్దది కావచ్చు, ఏ ఎలాంటి బిజినెస్ కైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ రోజు సో COVID-19 వచ్చిన తర్వాత ఇంకా ఇంకా అవసరం అన్నమాట. సో కాబట్టి మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆలోచించకపోతే ఇప్పటి నుంచి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆలోచించండి, ఖచ్చితంగా మీ బిజినెస్ కి హెల్ప్ అవుతుంది. సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నాయా అయితే ఇప్పుడే కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ కి మా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ రాఘవేంద్ర గారు, సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సోషల్ మీడియా. సో జనరల్ గా చాలా మందికి ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అన్నమాట. కానీ చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి ఏంటి అంటే సోషల్ మీడియాలో ఎలాంటి ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవాలి లేదా ఎన్ని ప్లాట్ఫామ్స్ స్టార్ట్ చేస్తే ఏంటంటే అన్ని ఒకేసారి స్టార్ట్ చేస్తారు లేదంటే అసలు దేని మీదే వర్కౌట్ చేయరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సో డిజిటల్ మార్కెటింగ్ లో ఎలాంటి ప్లాట్ఫామ్ ని మనం సోషల్ మీడియాలో చూస్ చేసుకోవాలి, అలాగే ఎన్ని ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేయొచ్చు, సో దీని గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది అండ్ చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని ప్లాట్ఫామ్స్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒకేసారి అన్ని ప్లాట్ఫామ్స్ యాక్టివ్ ఎన్రోల్ అవుతుంటారు, యాక్టివ్ గా మెయింటైన్ చేస్తుంటారు, బట్ రాను ఏమవుతుంది అంటే యాక్టివ్ పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎఫెక్టివ్ గా పడుతుంది, బట్ ఎంతవరకు మనం ఎన్ని ప్లాట్ఫామ్స్ యూజ్ చేయొచ్చు, అసలు ఒక ప్లాట్ఫామ్ ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పండి. ఓకే, సి ఐ మీన్ ఇది అన్ని స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అయ్యి ఏ బిజినెస్ ఓనర్కైనా ద ఫస్ట్ ప్రాబ్లం అంటే ఇదే. సో సోషల్ మీడియాలో అన్నీ ఉన్నాయి, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంత ముందు టిక్ టాక్ ఉందా తగ్గిపోయింది గాడ్ గ్రేస్ మనకు ప్రెజెంట్. సో టిక్ టాక్, స్నాప్చాట్ ఇవి చాలా ఉన్నాయి కాబట్టి ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏది యూజ్ చేయాలి, ఎక్కడ పోయినా సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ జన ఆడియన్స్ అనేది ఉన్నారు. సో ఏది యూజ్ చేయాలి అది చాలా మంది ఉంటారు, కొంతమంది అన్ని యూజ్ చేసుకొని టైం వేస్ట్ అనుకుని ఆపేసి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫస్ట్ నేనేం చెప్తాను అంటే ఒక ప్లాట్ ఏ బిజినెస్ ఓనర్ అయినా సరే వాళ్ళ బిజినెస్ ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్ చేసుకునే ముందు ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఆడియన్సెస్ ఏ దాంట్లో ఉన్నారు, ఏ ప్లాట్ఫామ్లో ఎక్కువ ఉన్నారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది బిటుబి అయినా సరే బిటుసి అయినా సరే. సపోజ్ నాకు బిటుబి అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఎక్కువ లింక్డ్ఇన్ కాన్సన్ట్రేషన్ చేసుకుంటాను. లేదు అంటే ఈవెంట్ సైట్స్ లింక్డ్ఇన్ మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా, మనకున్న సోషల్ మీడియా, ఆ తర్వాత యూట్యూబ్ కాన్సన్ట్రేట్ చేస్తా. ఈ రెండు కాన్సన్ట్రేట్ చేసుకొని నాకు మెయిన్ ఫోకస్ ఏమని చూసుకుంటాను, ఒక 100% 60% 70% లింక్డ్ఇన్ కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవడం, లేదంటే 30% ఇలా చేసుకుంటా. ఎందుకంటే నాకు ఆ టార్గెట్, నా టార్గెట్ ఆడియన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ మన టార్గెట్ ఆడియన్స్ ఏ ప్లాట్ఫామ్ ఉన్నారు అంటే వాళ్ళు ఏ గ్రూప్స్ లో లేకపోతే ఏమేమి కంటెంట్ లైక్ చేసి మనం తెలుసుకోగలిగితే దాని బేస్ మనం కంటెంట్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళు పెయిన్ పాయింట్స్ తీసుకొని ప్రొజెక్ట్ చేయడం వల్ల మన మార్కెట్, మన బిజినెస్ అనేది రీచ్ అవుతుంది వాళ్ళకి. ఒకవేళ సపోజ్ నాకు అన్ని అందరూ నా కాంపిటీటర్స్ అందరూ లేకపోతే అందరూ కూడా అన్ని ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇమేజెస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఏమైనా పోస్ట్ చేయాలి, పోస్ట్ చేసినప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ ఉండదు,
టార్గెట్ వర్కింగ్ ఉండదు. అన్ని దాని పోస్ట్ మనకి అప్పుడు ఏముంటుంది, ఒకే పాయింట్, ఓకే ఇది పోస్ట్ చేయాలి, ఇది ఒక డైలీ ఒక పోస్ట్ చేయాలి, పోస్ట్ చేయడం ఆపేయడం. అక్కడ మనం ఏం చేస్తామంటే కంటెంట్ అనే దాని మీద మనం థింక్ చేయం, అనాలిసిస్ జరగదు. అదే పోస్ట్ చేసాం, అన్ని పోస్ట్ మీద పోస్ట్ చేసాము, లింక్డ్ఇన్ లో ఫేస్బుక్ లో షేర్ చేసాం, గ్రూప్స్ లో వాటిలో అయిపోయింది అంటే అనుకుంటే తప్ప ఇంకేం రాదు. కొన్ని రోజులు 2 మంత్స్ 3 మంత్స్ చేస్తారు, ఆ తర్వాత ఏం వచ్చిండదు. మేబీ ఒక అట్లీస్ట్ లైక్ ఫాలోవర్స్ కూడా వచ్చిన్నారు. అప్పుడు ఏం చేస్తా అంటే ఇదంతా మనకు జరగదు, ఇదంతా ఏం తెలియదు, వాళ్ళే ఏజెన్సీకి వెళ్ళి అలా షిఫ్ట్ మైండ్ డైవర్ట్ అయిపోయి పేడ్ యాడ్స్ అని చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే అంటే ఆ ఓనర్ కి అనేది డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ద ఫస్ట్ మెయిన్ పాయింట్. సో ఇది చేయడం తప్పు. ఓకే, ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ చూసుకోండి. సి ఐఎమ్ నాట్, నేను ప్రెజెన్స్ అనేది తప్పు పడట్లా, మీకు డిజిటల్ మార్కెటింగ్ ప్రెజెన్స్ ఉండడంలో తప్పు లేదు, బట్ ఒక్క ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోండి. ఆ ఒక్క ప్లాట్ఫామ్ ఏదైతే అది మీ బిజినెస్ బట్టి, అది B2C అయినా B2B అయినా. ఒకవేళ B2C అంటే ఫేస్బుక్ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు ఫేస్బుక్ కాన్సన్ట్రేట్ అంటే ఫేస్బుక్ లో యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా ఉన్నారు. బట్ ఇన్స్టాగ్రామ్ లోకి వస్తే B2Cకి ఓన్లీ యంగ్స్టర్స్ ఎక్కువ, లేదా సెలబ్రిటీస్ ఎక్కువ. ఇంకా ట్విట్టర్ లో మోస్ట్లీ యంగ్స్టర్స్ కూడా చేసుకోవచ్చు, బట్ అది కూడా చాలా తక్కువ, ఓన్లీ సెలబ్రిటీస్. కాబట్టి మనకేమవుతుంది, ఈ 3 ప్లాట్ఫామ్ మనకున్న బెస్ట్ ప్లాట్ఫామ్ ఏమంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ప్లస్ మిడిల్ ఏజ్ అంటే ఫేస్బుక్. ఇప్పుడు ఫేస్బుక్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, అన్ని అదే కంటెంట్ ని అన్ని ప్లాట్ఫామ్స్ పోస్ట్ చేయండి. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ రాక్ అది మహా 30 మినిట్స్ వర్క్ అంతే. బట్ ఫేస్బుక్ లో ఏం చేస్తారు, ఒకసారి పోస్ట్ చేసే ముందు ఏ పోస్ట్ టైప్ పోస్ట్ చేయాలి, ఏ టైప్ కంటెంట్, ఎక్కడ గ్రూప్స్, మన గ్రూప్స్ ఎంగేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇలావన్నీ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఒక 4 అవర్స్ కాన్సన్ట్రేట్ చేస్తే చాలు ఇమ్మీడియట్. ఒక ప్లాట్ఫామ్ మీద చేయడం వల్ల మనకు ఫస్ట్ వాళ్ళు మన ఆడియన్స్ పెయిన్ పాయింట్స్, వాళ్ళు ఏం యూజ్ తీసుకుని తెలుస్తుంది, మనం అదే ప్రొజెక్ట్ చేయగలం. మనకు అక్కడ రీచబిలిటీ వస్తే బ్రాండింగ్ కూడా పెరుగుతుంది. వన్స్ అది సెట్ మీకు ఫేస్బుక్ నుంచి కాస్త గ్రిప్ వచ్చింది అన్నప్పుడు దెన్ అదర్, దీని తర్వాత ఏం ప్లాట్ఫామ్ ఉంది మనకు, ఇన్స్టాగ్రామ్. యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడు దాన్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు స్లోగా. సో ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డివైడ్ చేసుకొని ఒక ఫిక్స్ అయ్యి దాని మీద వచ్చి వర్కౌట్ చేయండి. సో ఎనీ ప్లాట్ఫామ్ అనేది హ్యూజ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఒక పెద్ద సముద్రం అంటే ఒక్కొక్క మాడ్యూల్ మళ్ళీ ఒక మినీ ఓషన్ అంటారు కదా, అలా ఒక్కొక్క మాడ్యూల్ ఒక మినీ ఓషన్. వాటిలో వెళ్ళి మనము టెస్టింగ్ చేసే కొద్దిగా మనకు వి కెన్ లెర్న్ మోర్, స్ట్రాటజీస్ తెలుస్తూ అన్ని మారుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అలా చేయడం వల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ వస్తుంది. ఇలా చేయడం ఒక అన్నిటికి చేంజ్ చేస్తాం అనుకో, దర్ ఇస్ నో ప్లస్ పాయింట్. ఒక ప్లాట్ఫామ్ ఫోకస్ చేస్తే చాలు. ఇఫ్ యూ వాంట్ ప్రెజెన్స్ కాంటే పెట్టుకోండి, నేనేం తప్పు అట్లా ప్రెజెన్స్ పెట్టుకోవచ్చు, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ ప్లాట్ఫామ్, అది ఏదైనా సరే ఈ బిజినెస్ సంబంధించి. సో మీ బిజినెస్ కి ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఫస్ట్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారో తెలుసుకోండి. సో ఫస్ట్ మీరు ఆ విషయం కనుక తెలుసుకోగలిగితే మీ సోషల్ మీడియా ఎఫర్ట్స్ అనేవి సక్సెస్ అవుతాయి. సో ఈవెన్ ఏది ప్లాట్ఫామ్, సో నేనైతే ఒక 3 ప్లాట్ఫామ్స్ మాత్రం రెగ్యులర్ గా మెయింటైన్ చేయమని చెప్తాను. సో రెగ్యులర్ గా యాక్టివ్, ఎందుకంటే ఎక్కువ ప్లాట్ఫామ్స్ కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే సో పోస్టింగ్స్ చేయలేరు. సో రాఘవేంద్ర గారు చెప్పినట్టు ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఆఫ్ కంటెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అయితే వీడియోస్ ప్రొవైడ్ చేయాలి, అదే ఫేస్బుక్ అయితే ఇమేజెస్ వీడియోస్ ప్రొవైడ్ చేయాలి, అలాగే పింట్రెస్ట్ అయితే ఇమేజెస్ పోస్ట్ చేయాలి. ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ని మీరు ప్రొడ్యూస్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి సో తక్కువ ప్లాట్ఫామ్స్ కనుక మెయింటైన్ యూస్ చేస్తుంటే సో మీకు ఎక్కువ రీచబిలిటీ ఉంటుంది. సో మీరు దాని మీద ఫోకస్ చేయడానికి కానీ లేకపోతే దానికి సంబంధించిన కంటెంట్ ఎంగేజింగ్ కంటెంట్ ని క్రియేట్ చేయడానికి మీ దగ్గర టైం ఉంది. సో అలా కాకుండా ఏముంది అన్ని మనం జాయిన్ అయితే అన్ని చేద్దామంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో మీ పోస్ట్లు అయితే చెప్పుకోవడానికి ఉంటాయి కానీ సో మీకు ఎటువంటి ఫాలోవర్స్ కానీ లేకపోతే లైక్స్ కానీ ఎంగేజ్మెంట్ అనేది జరగదు. ఎప్పుడైనా కూడా ఎంగేజ్మెంట్ అనేది జరిగితేనే మనకి సోషల్ మీడియా ఎఫర్ట్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఈవెన్ మనం పెయిడ్ మార్కెటింగ్ కి వెళ్ళినా కూడా మనకున్నటువంటి ఎంగేజ్మెంట్ ని బేస్ చేసుకొని సో మనకి పడేటువంటి అమౌంట్ కానీ బడ్జెట్ కానీ డిపెండ్ అయి ఉంటాయి. సో కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క సోషల్ మీడియా ఎఫర్ట్స్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడియన్స్ ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తెలుసుకోండి. సో దానికోసం మీరు మహా అయితే ఒక 2 to 3 days స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ఆ తర్వాత మీరు ఆ ఎఫర్ట్స్ కనుక స్టార్ట్ చేస్తే అవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి.
మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అప్డేట్స్ కావాలి అంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ని ఎనేబుల్ చేసుకుంటే బ్లాగింగ్ తో పాటు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు వస్తాయి. సో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్ ని మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతే కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి, బ్లాగర్ విజయ్ అలాగే డిజిటల్ ప్రాక్టీషనర్. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఈ ఎపిసోడ్ కి లాస్ట్ క్వశ్చన్, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత కాలానికి మనకి రిజల్ట్స్ వస్తాయి? రాఘవేంద్ర గారు, చాలా మందికి ఏంటి అంటే ఈ క్వశ్చన్ ఉంటుంది. సో ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని సేల్స్ జరిగాయి, సో ఎన్ని లీడ్స్ వచ్చాయి, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే వాళ్ళకి అంతవరకు అది కరెక్ట్. బట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం యూజ్ స్టార్ట్ చేయడం తర్వాత ఒక బిజినెస్ కానీ లేకపోతే ఒక సర్వీస్ కానీ, సో వాళ్ళకి ఎంత టైం పడుతుంది రిజల్ట్స్ రావడానికి? దీనికి ఏ మామూలుగా అయితే సపోజ్ అవైలబిలిటీ డిజిటల్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అండ్ ఎక్స్పర్ట్ కూడా దెర్ ఇస్ నో పర్టికులర్ టైం అనేది దెర్ ఇస్ నో ఫిక్స్. ఇప్పుడు మనకు ఒక ఏదైనా కోడింగ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేస్తే మనకు 30 డేస్ టైం లిమిట్ ఉంటుంది. ఆ 30 డేస్ లో మనం చేసేస్తాం, మనకు డివైడ్ మాడ్యూల్ చేసుకొని. బట్ ఇక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పటికి ఏమవుతుంది, దెర్ ఇస్ నో ఫిక్స్డ్ డేట్, ఓన్లీ అప్రాక్సిమేట్ డేట్స్. అప్రాక్సిమేట్ డేట్ కూడా ఇట్ మే బి వర్క్స్, ఇట్ మే నాట్ బి. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చెప్తానంటే రిజల్ట్స్ కావాలన్నప్పుడు మీ బిజినెస్ టూగా డివైడ్ చేయండి, ఒకటి బ్రాండింగ్, ఒకటి మార్కెటింగ్. సో ఈ మార్కెటింగ్ అన్నప్పటికీ ఏమవుతుందంటే కరెక్ట్ పర్ఫెక్ట్ పెయిన్ పాయింట్ టచ్ చేస్తే మీకు టార్గెట్ ఆడియన్స్ యొక్క పెయిన్ పాయింట్ టచ్ చేసి ఆ విధంగా సొల్యూషన్ ఉంటే ఇట్ విల్ వర్క్స్. మీకు ఐడియా లేదు ఒకటి, అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్కెటింగ్ ఉన్నప్పుడు అందరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అయితే నాట్ ఎ ప్రాబ్లం, త్వరగా క్లిక్ అవుతుంది. లైక్ అప్లయన్స్, ఇంట్లో వస్తువులు వాటికి అప్లయన్స్, లేదా టీవీ వాటివి, ఫ్రిడ్జ్, ఇలాంటి ఎలక్ట్రిసిటీ ఏమైనా సరే, లేకపోతే ఫర్నిచర్ బేసిస్. ఫర్నిచర్ బేసిస్ అంటే మరీ హై క్వాలిటీగా మొబైల్స్. సో ఇలాంటివన్నిటి ఏమంటే త్వరగా హెల్ప్ అవుతుంది. మార్కెటింగ్ బేస్ లో వెళ్ళొచ్చు, డైరెక్ట్ ఆఫీస్ ఇచ్చుకొని వెళ్ళొచ్చు. కమింగ్ టు కొన్ని ఏమంటే ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ బేసిస్ కానీ, లేదు అంటే సర్వీసెస్ బేసిస్ కానీ, లేకపోతే కోచింగ్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, ఇవన్నీ ఏమవుతుందంటే బ్రాండింగ్ మీద ఫోకస్ చేయాలి. బ్రాండింగ్ మీద ఎందుకంటే, బ్రాండింగ్ ఎందుకు చెప్తున్నా అంటే బ్రాండింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ మీద టార్గెట్ ఉండదు, జస్ట్ జనాలకు రీచ్ అవడానికి మాత్రమే టార్గెట్ ఉంటుంది బ్రాండింగ్. వాళ్ళ ఒక రికగ్నైజింగ్ కోసం ఫోకస్ ఉంటుంది. ఈ రికగ్నైజ్ ఫాలోవర్స్ అంటే ఏమవుతుందంటే ద కంటెంట్, నెక్స్ట్ పోస్ట్స్, ఫాలోవర్స్, ఫాలోవర్స్ నుంచి కామెంట్స్, లైక్స్, షేర్స్, ఇవి టార్గెట్ ఉంటుంది. వీటికి మాత్రమే మనం రీచ్ అయితే, సి బ్రాండింగ్ జరిగిందంటే మీకు మార్కెటింగ్ కూడా జరిగింది, మీకు సేల్స్ జరిగినట్టే కన్ఫర్మ్ గా. ఓకే, కాబట్టి ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ బ్రాండింగ్ తీసుకుంటే, సో ఇందాక చెప్పినట్టే నేను చెప్పి ఇంత ముందు క్వశ్చన్ అనుకున్నాను కదా ఏ ప్లాట్ఫామ్ చూస్ చేయను, సో ఒక ప్లాట్ఫామ్ ఫిక్స్ చేసుకొని దాంట్లో బ్రాండ్ బిల్డింగ్ చేయండి. సో ఫేస్బుక్ తీసుకొని, ఒక ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే కంటిన్యూస్ కంటెంట్, బ్రాండింగ్ కంటెంట్ వెళ్ళి అది పెయిడ్ అవ్వచ్చు, కొలాబరేషన్ అవ్వచ్చు, ఫ్రీ అవ్వచ్చు, ఇట్స్ డిపెండ్స్ అప్ మీకు ఎలా రీచ్ అవ్వండి. దాంట్లో టార్గెట్ పెట్టుకోండి, సో ఇన్ని డేస్కి నేను ఇన్ని ఫాలోవర్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, లేదా ఇంకే ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఇది టార్గెట్ పెట్టుకోండి. వాటిని వర్కౌట్ చేయండి. సో వర్కౌట్ చేసిన మీకు ఒక సెట్ ఆఫ్, సపోజ్ నాకు డైలీ 100 లైక్స్ కావాలి, ఒక 20 కామెంట్స్ కావాలనుకోండి సపోజ్ ఒక పోస్ట్కి, దానికి మీకు కావాల్సిన ప్రొవైడ్ కంటెంట్ ఏం ప్రొవైడ్ చేయాలి, అది వీడియో కంటెంట్, ఇమేజ్ కంటెంట్, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే కరోజల్స్, ఇది ఒకటి హ్యాష్ ట్యాగ్స్, ఇలా వర్కౌట్ చేసుకుంటాం. దీనికి వాళ్ళు పెయిడ్ యాడ్స్ ఎంత రన్ చేసుకోవాలి ఒకవేళ, లేకపోతే కొలాబరేషన్స్ అదర్ అకౌంట్స్ కొలాబరేషన్స్ చేసుకోవాలి, ఇవి ఎంత హెల్ప్ అవుతుంది, ఇవిటిని పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్ టార్గెట్స్ వస్తుంది. సి ఒక ఎంగేజ్మెంట్ వచ్చిందంటే మీకు మీ పోస్ట్కి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి అయినా సరే యూఆర్ గోయింగ్ టు సక్సెస్ మోడ్ అనే, మీకు ఒక స్టెప్ మీరు సేల్స్ పైకి వెళ్తున్నారని. ఎంగేజ్మెంట్ లేదు అంటే మాత్రం మీ సేల్స్ కి చాలా దూరంలో ఉన్నట్టు అర్థం. సో మీకు ఒక రిజల్ట్ కావాలంటే ఫస్ట్ డివైడ్ బ్రాండింగ్ గా మార్కెటింగ్ గా. ఓకే, మీ సర్వీసెస్ బట్టి మళ్ళీ, ఓకే
బ్రాండింగ్ కి వెళ్ళానంటే బ్రాండింగ్ లో మళ్ళీ డివైడ్ చేసుకోండి. ఏమని, సో నాకు ఇప్పుడు 0 ఫాలోవర్స్ ఉన్నారు, నేను 1 మంత్ లో ఒక 100-500 ఫాలోవర్స్ టార్గెట్ పెట్టుకోండి. ఈ 500 ఫాలోవర్స్ తో పాటు నాకు ఇన్ని లైక్స్ జనరేట్ చేసుకోవాలి ఇన్ కామెంట్స్. సో ఇప్పుడు నేను లైక్స్ కామెంట్స్ ఫాలోవర్స్ అని చెప్పినవంటే మీరు డోంట్ ఫోకస్ ఆన్ ద, ఇది చెప్పినవంటే ఏం చేస్తారంటే ఫాలోవర్స్ పెంచుకోవాలని ఫాలోవర్ ఫాలోవర్ అంటే అదర్ వేస్ లోకి వెళ్తారు. అలా కాదు, కంటెంట్ మీ కంటెంట్ కంటెంట్ చూసి ఫాలోవర్స్ పెరగడం, కంటెంట్ చూసి లైక్స్ రావడం, కంటెంట్ చూసి కామెంట్ చేయడం. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బ్రాండ్ కన్ఫర్మ్ అక్కడ మీ రిజల్ట్ వచ్చినట్టే. మీకు 500 ఫాలోవర్స్ మీరు టార్గెట్ పెట్టుకున్నారు, 500 ఫాలోవర్స్ ఒక్క పోస్ట్ కనీసం 50 లైక్స్ వస్తున్నాయి, 10 లైక్స్ వస్తున్నాయి, ఇంతమంది కామెంట్ చేస్తున్నారు అనే టార్గెట్ మీ రిజల్ట్ వచ్చినట్టే. దీన్ని ఒక్కొక్క దాని ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటారండి. ఈ మంత్ 500, నెక్స్ట్ మంత్ 1000 చూసుకోండి. వన్స్ మీ 1000 ఫాలోవర్స్ వచ్చిందంటే పర్ఫెక్ట్ కంటెంట్ బేసిస్ తో అల్గారిథమ్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ 1000 ఫాలోవర్స్ కష్టం అవుతుంది, బట్ వన్స్ 1000 ఫాలోవర్స్ వచ్చాక ఏమవుతుందంటే ఇలా కంటెంట్ బేస్డ్గా మామూలు పేడ్ యాడ్స్ అవలే కాదు, కంటెంట్ బేస్డ్గా వచ్చారంటే మీ పోస్ట్ అనేది కన్ఫామ్గా రీచ్ ఎక్కువ రీచబిలిటీ అల్గారిథం మీకు పుష్ చేస్తుంది వేరే వాళ్ళకి రీచ్ అవడానికి. వన్స్ అక్కడ వచ్చే బ్రాండింగ్ వచ్చి అక్కడ బ్రాండింగ్ కి ఒక ఫిక్స్డ్ పాయింట్ పడిపోతుంది, దెన్ యూ విల్ గో ఫర్ సేల్స్. ఈజీగా సేల్స్ జరుగుతుంది అక్కడ. మీ పాయింట్ ఇప్పుడు 1000 మంది ఉన్నారంటే 1000 మందిలో కనీస ఇమ్మీడియట్ రిసోర్సెస్ 100 మెంబర్స్ కి మీ సర్వీస్ కావాల్సి వచ్చి ఉంటుంది. మేబీ అదే చెప్తాను, మేబీ 100 కావచ్చు, 50 కావచ్చు, 10 మెంబర్స్ కావచ్చు. సో కన్ఫామ్ గా ఉండదు, వాళ్ళు ఆ సర్వీస్ వెంటనే తీసుకుంటారు, అట్లీస్ట్ మీకు లీడ్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ సేల్స్ మీరు చెప్పేది అనమాట, మీరు ఎలా మాట్లాడతారు అది కన్ఫామ్ గా జరుగుతారు. ఇది ఆర్గానిక్ వే చేసుకోవాలంటే పేడ్ ఈస్ డిఫరెంట్, అన్నమాట పేడ్ గురించి చెప్పట్లేదు. సో బ్రాండింగ్ ఆర్ మార్కెటింగ్ చేసుకొని దాని బట్టి టార్గెట్స్ పెట్టుకొని రిజల్ట్స్ వస్తాయి. అలా కాబట్టి ఓన్లీ ఫర్ సేల్స్ అని మాత్రం ఇట్ విల్ మేక్ టైం, అది పర్ఫెక్ట్ గా అనేది అప్రాక్సిమేట్ చెప్పలేదు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. కానీ మీకు కావాల్సిన రిజల్ట్స్ ఏంటంటే ఓన్లీ సేల్స్ అయితే డిజిటల్ మార్కెటింగ్ కూడా ఏమి మీకు అంత చేసిన రిజల్ట్స్ అయితే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంటెంట్, సో మీ యొక్క బిజినెస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటి రిలేటెడ్ గా కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం. సో ఆ ప్రోడక్ట్స్ ఏ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ గా ప్రొవైడ్ అవుతాయి, ఏ ప్రాబ్లమ్స్ కి మీ ప్రోడక్ట్ సొల్యూషన్ గా ఉంటాయి అని వాటిని మీరు ఫైండ్ అవుట్ చేసి, ఆ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వగలిగితే అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా రాజేంద్ర గారు చెప్పినట్టు ఫాలోవర్స్ తెచ్చుకోవాలి, లైక్స్ తెచ్చుకోవాలి, కామెంట్స్ తెచ్చుకోవాలి, పేడ్ ప్రమోషన్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు, బట్ కంటెంట్ బేస్డ్ వస్తేనే మనకి ఆర్గానిక్ రీచ్ వచ్చినట్టు. ఇప్పుడు మీకు రాజేంద్ర గారు చెప్పినప్పుడు ప్రమోట్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ప్రతిసారి మీరు పెయిడ్ అడ్వర్టైజింగ్ కి వెళ్ళలేదు కదా. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మీకు వచ్చే బిజినెస్ ఏదైతే ఉందో మొత్తం కూడా మీరు పెయిడ్ ప్రమోషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆర్గానిక్ వేలో కనుక మనం మన యొక్క బ్రాండింగ్ కనుక ఇంక్రీజ్ చేసుకుంటే, సో దెన్ ఇట్ విల్ బి, సో మనం కనుక 1-2 సార్లు పెయిడ్ ప్రమోషన్ కి వెళ్ళినా కూడా అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో దానివల్ల మనకు రావాల్సినటువంటి బిజినెస్ ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ కూడా వస్తుంది, బికాస్ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ని మీరు యూజ్ చేయాలి అంటే ప్రాపర్ స్ట్రాటజీతో మీరు వర్కౌట్ చేయగలిగితే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చాలా తక్కువ టైంలో మీకు రిజల్ట్స్ వస్తాయి, ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే. సో అది లేకుండా నేను మార్కెటింగ్ చేస్తాను, ప్రమోషన్ చేస్తానంటే యూజెస్ అన్నమాట. సో ఇది గాయ్స్ ఈ ఎపిసోడ్. సో ఎపిసోడ్3 మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాము. ఐ థింక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, మరింత మంది యూస్ఫుల్ అవుతుంది కూడా షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈస్ కేరింగ్. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మీకు ఉన్నటువంటి డౌట్స్ ని సాల్వ్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి, క్లియర్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళగలరు. సో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ చేయండి, వాటిని నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మేము పబ్లిష్ చేయడం, వాటిని ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ లో మర్చిపోకుండా బ్లాగర్ విజయ్ అలాగే డిజిటల్ ప్రాక్టీస్ అని ఫాలో అవ్వండి, వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో మెయిన్ గా మీ క్వశ్చన్స్ కన్ఫర్మ్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఇది మీకే కాదు, మీలాంటి ప్రాబ్లమ్స్ సేవ్ చేసిన చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. బై బై, సీ యూ అండ్ వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సండే. థ్యాంక్ యూ, బై.